नमस्ते तेलंगाना राष्ट्र प्रभुत्वम जीवो नंबर 317 सेगल इंका चल्लर लेदु प्रभुत्व उपाध्यायुलु ग्राम पंचायती सेक्रेटरीलु विविध वर्गालकु संबंधिंचिनटुवंटि उपाध्यायुलु विविध वर्गालकु संबंधिंचिनटुवंटि प्रभुत्व ఉద్యోగులు మాత్రం ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం దాదాపు 17 మంది ఇప్పటికి ఆత్మహత్య చేసుకున్నారు కొంతమంది గుండెపల్లికి చనిపోయినటువంటి సంఘటనలు కూడా మనం ప్రత్యక్షంగా చూసాం ఇకనైనా మాకు న్యాయం చేయండి స్థానికత మా జన్మ హక్కు అనేటువంటి నినాదంతోనే ఈ రోజు ధర్నా చౌక్ వద్ద వేలాది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది అసలు ఎందుకోసం నిర్వహిస్తున్నారో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ మీరు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ఇప్పటికీ పదుల సంఖ్యలో మీరు మెమరాండం ఇచ్చారు ఇక్కడనే ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు కూడా చేశారు కదా ఏమైనా కొలికొచ్చే అవకాశం ఉందంటారా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు సార్ స్థానికత పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో స్థానికులకు అన్యాయం జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ఒక జీవో వల్ల ఈరోజు పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకోవడం గుండెలాగి చనిపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి ఈ 317లో జరిగినటువంటి అన్యాయాలు ఏంటి అనేటువంటి గుర్తించి 317 బాధితులందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ మరి ఒకవేళ ముఖ్యమంత్రి గారు స్పందించకుండా రానున్న కాలంలో విపరీతమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సార్ మరి ఒక ఉద్యోగులు ఉపాధ్యాయులు కాకుండా ఈరోజు మా ఉపాధ్యాయులతో పాటు గ్రామ పంచాయతీ సెక్రటరీలు 400-500 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు మాతో పాటు జాయిన్ అయ్యి మా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వాళ్ళు కూడా మద్దతు పలకడం జరుగుతుంది సార్ మరి వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ 317 జీవోను మళ్ళొకసారి పునర్విచారణ చేసి బాధితులందరికీ న్యాయం చేయాలని చెప్పి ఈ సంఘం తరపున మేము కోరుకుంటున్నాం సార్ మేడం మీరు ఎక్కడ ఇంతకుముందు డ్యూటీ చేసేది ఇప్పుడు ఎక్కడికి పడింది మీకు సర్ నాది యాక్చువల్గా నాది లోకల్ సార్ పుట్టింది పెరిగింది అంతా లోకల్ జిల్లాలో లోకల్ మేడ్చల్ జిల్లాలోనే నేను ఇంతకుముందు అల్వాల్ మేడ్చల్ గర్ల్స్లో పనిచేసేదాన్ని సీనియారిటీకి ప్రయారిటీ ఇచ్చి నన్ను నేను జూనియర్ అని నన్ను రంగారెడ్డిలో పడేసినారు సార్ అట్లనే అంట సార్ పడేసినారు నన్ను అంటే నేను పుట్టింది పెరిగింది అంతా ఒకెత్తు నన్ను జూనియర్ అని నన్ను అక్కడ పడేస్తారా సార్ నా ఇల్లు వాకిలి పిల్ల అందరు ఇక్కడే సో అలాంటప్పుడు నేను అక్కడ నా స్కూల్లో ఎక్కడైతే నన్ను ఊరెళ్ళ చేవేళ్ళ మండలో వేశారో అక్కడ నేను ఒక్కదానే నాన్ లోకల్ అక్కడ మిగతా వాళ్ళందరూ లోకల్ నేను ఒక్కదానే నాన్ లోకల్ సో ఎట్లా ఉంటుంది సార్ డిఫరెన్షియేషన్ వేరియేషన్ ఉండదు ఏ స్థానికత కోసం అయితే మనం కొట్లాడి ఈ తెలంగాణ తెచ్చుకున్నామో మా ఉద్యోగాలు మా జీవితాలు బాగుపడతాయి అనుకుంటే ఇట్లా అన్యాయం చేస్తారని ఎప్పుడు అనుకోలేదు సార్ సో నేను ఒకటి కేసీఆర్ సార్ అని వేడుకుంటున్నాను నన్ను నా సొంత జిల్లా మేడ్చల్లో వేయండి ఎక్కడైనా మారుమూల ప్రాంతంలో ఎక్కడైనా మేము చేయడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాము సో మా స్థానికత ఏది మాది మేడ్చల్ సో నన్ను మేడ్చల్లో వేయండి అందరికీ వాళ్ళ స్థానికత జిల్లాలో వేయండి హ్యాపీగా చేసుకుంటారు మంచి రిజల్ట్స్ తీసుకొస్తారు ఎందుకు మీరు అది ఎందుకు మీరు గ్రహించట్లేదు సో అందుకే నేను ఒకటి అడుగుతున్నా సార్ మమ్మల్ని మా స్థానిక జిల్లాలో వేయండి మేము ఎక్కడైనా ఏ మారుమూల గ్రామంలో కూడా పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము సో అది ఒక్కటి మీరు దృష్టిలో పెట్టుకొని ఈ 317 జీవోలో ఎవరైతే స్థానిక జిల్లా కాకుండా ఎవరైతే మారుమూల గ్రామంలో వేరే అదర్ డిస్ట్రిక్ట్లో ఎలా చేశారో వాళ్ళని మళ్ళీ వాళ్ళ స్థానిక జిల్లాలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్ మేడం ఇప్పటికీ చాలాసార్లు మీరు ఇలాంటి ధర్నాలు చేసినట్టున్నారు మీ డిఓ ఆఫీసులో కూడా దగ్గరికి పోయినట్టున్నారు ఎక్కడ కూడా మీకు న్యాయం జరిగే అవకాశం కనబడదా ఎక్కడ కనపడలేదు కాకపోతే దీనివల్లన అందరూ లాభపడినరు అని ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉందంట కానీ అందుకే మేము ఇక్కడ చేరినామన్నమాట ఎంతమంది నష్టపోతుండ్రు ఒక్కొక్కరు ఇప్పుడు చూడండి లోకల్లో అయ్యుండి 100-100 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ ఇక్కడ ఫ్యామిలీలు సెటిల్ అయిపోయినాయి ఇప్పుడు మేము జూనియర్స్ కావడం వలన మరి మేమిప్పుడు ఇంకా ఒక 15 ఇయర్స్ అయితే రిటైర్ అయ్యింది మాకన్నా సీనియర్స్ ఉన్నారు కానీ ప్రమోషన్లో వాళ్ళు జూనియర్ కావడం వలన వాళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు అంటే ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకోలేరు ప్లస్ పిల్లల చదువులు ఇవన్నీ మేము మానసికంగా చాలా క్షోభను అనుభవిస్తున్నామండి ఎందుకంటే 317 వలన చాలామంది లాభపడినరు అంటుండ్రు కానీ వాళ్ళ సొంతంగా రాజకీయ పరంగా ఆర్థికంగా పరంగా లాభపడిన వాళ్ళు ఉన్నారు కానీ మాలాంటి సామాన్యులు ఉద్యోగస్తులు మాత్రం ఎక్కడ లాభపడినట్టు లేదు ఇంకొక విషయం వేరే వేరే డిపార్ట్మెంట్లో కూడా మా చుట్టాలు మా రిలేటివ్స్ తను ఇక్కడ సదాశివపేట్ తను ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయిండు అంతా ఇక్కడ ఉండేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు కర్నూలు బార్డర్ ఆలంపూర్ అట అది మన తెలంగాణ బార్డర్ ఇక్కడ నుండి ఆ అబ్బాయి ఎట్లా వెళ్తాడు ఫ్యామిలీ చిన్న చిన్న పిల్లలు ఇవన్నీ మా బాధలండి ఎవరికి చెప్పుకోవాలి ముఖ్యమంత్రి మాత్రమే అంత అది ఉంది ఇప్పుడు యాక్చువల్గా పరిపాలన అంటే ఏంది అందరూ సామాన్యులు హ్యాపీగా ఉండాలి డబ్బులు ఉన్నోళ్ళు రాజకీయంగా పలుకుబడి ఉన్నోళ్ళు కాదు హ్యాపీగా ఉండేది
సామాన్యులు హ్యాపీగా ఉంటేనే దానికి ఒక సార్థకత ఆ పరిపాలనకు ఒక మీనింగ్ ఉన్నట్టు అంతేగాని అందరూ రికమెండేషన్స్ ఉన్నాళ్ళు తెచ్చుకుంటున్నారు కానీ సఫర్ అయ్యేది మా లాంటి వాళ్ళు అందుకే మేము ఇక్కడ ఇంకా తక్కువ మంది వచ్చారు కానీ చాలా మంది సఫరర్స్ ఉన్నారు మేమందరం ప్రతి రోజు మేము అసలు ఈ ఉద్యోగం ఉద్యోగం వచ్చింది కాదు మేము అసలు మా పిల్లలకు మేము సటిస్ఫై మాకు ఫ్యామిలీస్ ఉంటాయి కదండి మేము ఇంట్లో చూసుకోవాలి బయట స్కూల్కి వెళ్ళినాక ఆ పిల్లలను చూసుకోవాలి మాకు ఎన్ని రెస్పాన్సిబిలిటీ ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి మా యొక్క బాధలను ఎందుకంటే ఇంతకుముందు హ్యాపీగా పనిచేసుకునే వాళ్ళం కొన్ని రోజులు అక్కడ చేసి కొన్ని రోజులు ఇక్కడ వస్తాం అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అలాంటి హోప్ లేదు కాబట్టి అక్కడ పడేసినడం వలన మేము తెల్లవార్లు ఎప్పుడు మేల్కొస్తా ఎప్పుడు పని చేసుకొని మళ్ళీ వెళ్ళాలి ఒక్కటే బస్సు మా ఊరికి ఆ బస్సు మిస్ అయితే ఎన్ని పాటలు పడాలి అసలు అది ఇంటీరియర్ అంటే ఇంటీరియరే కావచ్చు ఇంటీరియర్లో కూడా మేము చదువు చెప్పిన వాళ్ళం ఉన్నాము అక్కడ నుండే ఇక్కడికి వచ్చాము మళ్ళీ ఇలాంటివి డిస్టర్బెన్స్ వలన మేము చాలా సఫర్ అవుతున్నాము 317 వలన మాత్రము ఎవరు లాభపడిన వాళ్ళే లాభపడినారు కానీ చాలామంది సఫర్ అయ్యారు మా ఇక్కడ ఉన్న సీనియర్స్ కూడా అంటున్నారు అసలు ఈ 317 ఎందుకు తెచ్చారో ఏమో అబ్బాయి ఇంతకుముందు చాలా బాగుండే ఇప్పుడు మా మధ్య కొట్లాటలు పెట్టడం వేరే డిస్ట్రిక్ట్స్ నుండి ఇక్కడికి వచ్చి వాళ్ళని మేము ఏమనలేము ఎందుకంటే ఎవరైనా లాభపడితేనే లాభం పొందడానికే ఇష్టపడతారు కదా వాళ్ళని మేము ఎందుకు అంటాం ఇవన్నీ చిక్కులన్నీ తెచ్చిపోయడం వలన అందరు సఫర్ అవుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే ఇది జరగదు అనేది లేదు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి సో మేము మా పక్షాన మా టీచర్స్ అందరి పక్షాన అదే ఒక్కటే కోరుకుంటున్నామండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్రధానంగా ఇప్పుడు ఏం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వాస్తవంగా మా మిస్సెస్ గవర్నమెంట్ టీచర్ అండి నాదేమో కరీంనగర్ జిల్లాలో నేను పుట్టి పెరిగిన నేను మా మిస్సెస్ ఏమో మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి సో ఇప్పుడు ఆమె ద్వారా ఇప్పుడు మా మిస్సెస్కి వికారాబాద్ జిల్లా కలెక్ట్ చేశారండి ఇప్పుడు మా పిల్లలు నా జిల్లాకు సంబంధించిన వాళ్ళు కాకుండా అయిపోయారు మా మిస్సెస్ సంబంధించిన జిల్లాకు కూడా సంబంధించిన వాళ్ళు కూడా కాకపోయి వికారాబాద్ జిల్లాలో అది కూడా బషీరాబాద్ మండలం లాస్ట్ తెలంగాణ బార్డర్ విలేజ్లో వేయడం జరిగింది సో దీని ద్వారా ఏమవుతుందంటే సార్ ఇప్పుడు 200 కిలోమీటర్లు ప్రయాణం చేయడం చాలా కష్టం అవుతుంది నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అయి ఉండి ఏమైంది ఇప్పుడు నేను 100,000 రూపాయల జీతం తీసుకున్నాను ఇప్పుడు నిరుద్యోగిని అయినా నేను ఇప్పుడు ఇలాంటి మహిళా సోదరి మళ్ళీ టీచర్లు చాలామంది హస్బెండ్స్ అందరు కూడా వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయి పిల్లలు పట్టుకుని ఉంటున్నాం అంటే మీరు ఎవరికండి స్థానికత ఆధారంగానే ఈ యొక్క ఉద్యోగాలు తెచ్చుకున్నాం తెలంగాణ ఉద్యమాన్ని కూడా మన స్థానికత ప్రకారంగానే ఉద్యమం అనేటువంటి ప్రారంభించినాం ఇది ఉపాధ్యాయ పోస్ట్ అనేటువంటిది జిల్లా పోస్ట్ సార్ ఇది మీరు తీసుకుపోయి జోనల్ పోస్ట్లు ఇచ్చారు మరి మీరు ఒకటే అడుగుతారు కనీసం జోనల్ పోస్ట్ అని ఇవ్వండి మరి జోనల్ పోస్ట్ చేస్తే ఏదో ఒక రోజు మీ మా మేడ్చల్ జిల్లాకు వచ్చే అవకాశం ఉంటుంది మీరు జోనల్ పోస్టు చేయమంటారు స్థానికత ప్రకారం అంటే స్థానికతకు ఇబ్బందులు వస్తాయన్నాడు జనార్దన్ రెడ్డి గారిని మనం ఎమ్మెల్సీ గారిని కలవడం జరిగింది ఆయన ఏమంటున్నాడంటే ఒకటే మాట అన్నాడు 20 సంవత్సరాల క్రితం వికారాబాద్ జిల్లా నుంచి ఇల్లు అమ్ముకొని వచ్చి ఇక్కడ మేడ్చల్ రంగారెడ్డిలో ఇల్లు కట్టుకున్నారండి మరి వాళ్ళ కష్టం అవుతుంది కదా అంటున్నారు అంటే 20 సంవత్సరాల క్రితం వచ్చిన నీకే అంతుంటే మరి తరతరాలుగా ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే అనుబంధాలు బంధాలు పెరమేసుకున్నటువంటి మరి మా ఉపాధ్యాయులకు ఎంత ఉండాలండి అంటే మీరు ఆస్తులను చూసి జాబులు ఇస్తున్నారా మీరు అంటే డబ్బుల కమ్ముడు పై మీరు ఈ యొక్క జీవం తీసుకొచ్చినారా మీరు కాబట్టి ఖచ్చితంగా ఈ ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా సరే ఎమ్మెల్సీ అయినా సరే మీరు రానున్న రోజులలో పెను తుఫాను ఎదుర్కోక తప్పదు ఖచ్చితంగా ఈ యొక్క స్థానికత ప్రకారమే ఉద్యోగాలు అనేటువంటిది ఎందుకంటే బోనోఫైడ్ అండి ఇప్పుడు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏం చూస్తారండి ఆస్తులు చూస్తున్నారా స్థానికత చూస్తున్నారు 1 to 7 లేదా 1 to 10 చూస్తున్నారు మరి మీరు ఏది ఆస్తులను చూసి జాబ్ ఇచ్చినారా మరి ఇట్లా ఎంతమందిని మీరు ఇట్లా అరిగోసపుచ్చుకుంటారు ఇప్పటికే 15 మంది ఉపాధ్యాయులు సూసైడ్ చేసుకున్నారు 200 కిలోమీటర్లు ప్రయాణం చేయలేక మహిళా టీచర్లు మంచాల పడుతున్నారు ఏడుస్తున్నారు మరి వాళ్ళు ఇంట్లో పనులు చేసుకోవాలి స్కూళ్ళలో పాఠాలు చెప్పాలి మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు చాలా సందర్భాలు అసెంబ్లీలో కూడా ప్రకటించినారు ఏ జిల్లాలో పుట్టిన బిడ్డ స్థానికంగా అదే జిల్లాలో పనిచేసుకోవడానికే రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొస్తున్నామని చెప్పారు మరి మీరు అన్నది ఒకటి కానీ మిమ్మల్ని వక్రీకరించి మరి మిమ్మల్ని ఏదో ఒక మాయ చేసి ఈ యొక్క సంఘాల నాయకులు మరి ఏం ఆశించారో తెలియదు కానీ మిమ్మల్ని వక్రీకరించి అనవసరంగా మీ మీద ఒక అభండం అయితే వేసినారు కాబట్టి దాన్ని మీరు ఆ మొత్తం తుడుపుకోండి ఇప్పటికైనా మీకు మంచి అవకాశం ఉంది ఇప్పటి ఎలక్షన్ మూమెంట్లైనా మీరు ఈ స్థానికంగా మా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయులను ఎవరి స్థానికత ప్రకారం వాళ్ళు అలాట్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం మేడం మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు బిఫోర్ ఎక్కడ చేసేది నేను మల్కాజ్గిరి ZBHS గర్ల్స్ మల్కాజ్గిరిలో చేసేదాన్ని ఇప్పుడు నేను రంగారెడ్డి అంటుండ్రు కానీ అవి యాక్చువల్గా మహబూబ్ నగర్ 10 మండలాలు కలిపిండ్రు అక్కడికి అలాట్ అయినానండి నేను నాకు ఇంటి నుంచి 80 కిలోమీటర్స్ అవుతుంది సో నా ఎన్ని ఇబ్బందులు పడాలనో అన్ని ఇబ్బందులు పడుతున్నామండి స్థానికత కోల్పోయాము అంత దూరం వెళ్ళలేక
చాలా ఇబ్బందులు ఏర్పడుతు అక్కడ ఫ్యామిలీ పిల్లల చదువులు డిస్టర్బెన్స్ అవుతున్నాయి ఇక్కడ అంత దూరం ప్రయాణం చేయలేక ఆరోగ్యం పాడైపోతున్నది నాదైతే ప్రస్తానికి ఆరోగ్యం కూడా బాగలేదు అయినా సరే వెళ్ళాల్సి వస్తుంది అక్కడ పిల్లలకి సరిగా పాఠాలు చెప్పలేకపోతున్నాం ఇక్కడ ఫ్యామిలీని సరిగా చూసుకోలేకపోతున్నాం చాలా సఫర్ అవుతున్నాము సో మా స్థానికత ఆధారంగా మాకు మా ఉద్యోగాలు కేటాయించాలని సీఎం ని కోరుతున్నాను బ్రదర్ మీరు గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఎంత మంది ఉన్నారు మొత్తము మీకు ఎక్కడ ఎంత దూరం పడింది మీకు సార్ నా పేరు నరేష్ మాది జోగులాంబ గద్వాల్ జిల్లా అయితే మన్న 317 జీవో తెచ్చిన గవర్నమెంట్ మాది అల్లంపూర్ నుంచి గ్రామస్థాయి మా ఉద్యోగం అనేది గ్రామస్థాయి ఉద్యోగం కానీ ఒక ఆర్డీఓకో లేకుంటే ఒక డీపీఓకో లేకుంటే ఒక జిల్లా స్థాయి అధికారులకు వేసినట్లు మమ్మల్ని జిల్లాలు కాకుండా జోన్లు కాకుండా మల్టీ జోనల్లో అల్లంపూర్ నుండి ఆదిలాబాద్ దాకా దాదాపు 450 కిలోమీటర్లు మమ్మల్ని ఈ 317 జీవోతో అవగాహన లేకుండా వేయడం ద్వారా చాలామంది మేము సఫర్ అవుతున్నాం అదేవిధంగా మాకు న్యాయం చేయాలి ఒకటేమంటే సార్ ముఖ్యంగా మా గ్రామస్థాయిలో ఉన్న పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం అనేది గ్రామస్థాయి ఉద్యోగి కానీ గ్రామస్థాయి ఉద్యోగిని తీసుకుపోయి ఒక పంచాయతీ కార్యదర్శి అనే తోడు గ్రామానికి సంబంధించిన అధికారి ఆ గ్రామస్థాయి అధికారిని తీసుకుపోయి జిల్లాలు మల్టీ జోన్లు చేయడం ద్వారా మా కుటుంబాలు తీవ్రంగా మనోవేదన గురవుతున్నాయి అదేవిధంగా మాతో పాటు చాలామంది ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఈ జీవోతో మానసిక క్షోభతో చనిపోవడం జరిగింది కాబట్టి వెంటనే ప్రభుత్వం కానీ మా ఉన్నత అధికారులు కానీ చిన్న స్థాయి ఉద్యోగులను ఈ 317 జీవో వేధించకుండా వెంటనే దీనిలో సవరణలు తెచ్చి మా సొంత జిల్లాలకు వేస్తాయి మా సొంత జిల్లా మామునార్ ఉమ్మడి మామునార్లో 7 జిల్లాల్లో ఎక్కడ వేసినా కూడా మేము గ్రామస్థాయిలో మా పనిని ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా ఉండి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి కేసీఆర్ గారికి మరియు మా పంచాయతీరాజ్ శాఖ వారికి కూడా మరొకసారి మీ ద్వారా వేడుకుంటున్నాం సార్ ఈ జీవోని వెంటనే సవరించి మా స్థానికతను మాకు కల్పించాలని మరొకసారి మీ అందరి తరఫున మా ఉద్యోగులందరికీ కూడా మా పంచాయతీ కార్యదర్శులందరికీ కూడా న్యాయం చేయాలని వేడుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ ఏంది ఎంత దూరం పడింది మీకు డిస్టెన్స్ సార్ యాక్చువల్లీ నేను మేడ్చల్ జిల్లాలో పనిచేస్తాను సార్ మా మిస్సెస్ సొంతంగా తను పుట్టింది పెరిగింది తను పుట్టి పెరిగి చదువుకున్నది మేడ్చల్ జిల్లా సార్ ఇంతకుముందు గత 12 సంవత్సరాల నుంచి కూడా తను మేడ్చల్ జిల్లాలోనే జాబ్ చేస్తుంది మరి కొత్తగా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన జీవో 317 వల్ల తను మహబూబ్నగర్లోని 10 మండలాలలో దాదాపుగా ఇప్పుడు మేడ్చల్ జిల్లా నుంచి 200 కిలోమీటర్ల అవతలో పడింది సార్ మాకు చిన్న పిల్లలు సార్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ 4 ఇయర్స్ అండ్ 6 ఇయర్స్ పిల్లలు ఉన్నారు సార్ తను రోజు పొద్దున 6 గంటలకు వెళ్తే నైట్ వచ్చే వరకు 9 అవుతుంది సార్ చిన్న పిల్లలు వాళ్ళ చిన్న పిల్లల్ని నేను పెంచాల్సి వస్తుంది ఎంత కూడా తండ్రి అనేవాడు ఆ పిల్లల్ని పెంచేంత ఉండదు సార్ ఎందుకంటే తల్లి చూసుకున్నంతగా కాబట్టి చాలా సఫర్ అవుతున్నాం సార్ తను 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి కూడా సరిగా అక్కడ ఆ పిల్లలకు న్యాయం చేయలేకపోతుంది ఇటు పుట్టిన తనతో పుట్టిన పిల్లలకు కూడా న్యాయం చేయలేకపోతుంది సార్ మరి ఆ విధంగా తను అక్కడ పుట్టి పెరిగి అక్కడే ఉద్యోగం కొడితే తీసుకుపోయి ఎక్కడో జీవో 317 వల్ల స్థానిక జిల్లా కాకుండా అక్కడ వేయడం జరిగింది సార్ ఇప్పుడు నేను పిల్లల్ని తీసుకొని తను అక్కడ పోతే అటు నా సొంత జిల్లా కాకుండా తన సొంత జిల్లా కాకుండా పిల్లలు వేరొక జిల్లాకు స్థానికత కావాల్సి అవసరం ఏర్పడింది సార్ మరి ఈ విధంగా తెలంగాణని స్థానిక పునాదుల మీద తీసుకొచ్చుకొని మరి ఇంత అన్యాయంగా తీవ్రంగా ఎవరో కొంతమంది సంఘ నాయకులు ఎమ్మెల్సీల వల్ల మభ్యపెట్టి అధికారులను మభ్యపెట్టి అన్ని కూడా తుంగలో దొక్కి స్థానికతను తుంగలో దొక్కి ఈరోజు మరి వేరే సీనియార్టీ అనే ఒక ప్రాతిపదికను బేస్ చేసుకొని ఇంతమందికి తీవ్రమైన అన్యాయం చేసింది సార్ మరి భవిష్యత్తులో ఈ విధంగా స్థానికులకు ఏ విధంగా అయితే అన్యాయం చేసిరో దాన్ని సరిదిద్దుకొని ముఖ్యమంత్రి గారు మరి స్థానికత ఆధారంగా ఈ ఉపాధ్యాయులను ఉద్యోగులను కేటాయించాలని మరి కేటాయించకపోతే భవిష్యత్తులో జీవో 317 బాధిత సంఘం తరఫున మేము గట్టిగా పోరాడతాం సార్ కాబట్టి మా యొక్క సమస్యని దయచేసి ముఖ్యమంత్రి గారు పరిష్కరించగలరని మేము వేడుకుంటున్నాం సార్ ఈ పరిస్థితి జీవో నెంబర్ 317 వలన చాలా వరకు ఇబ్బందులు అయితే పడుతున్నాం దాదాపు 35,000 నుంచి 40,000 మంది ఉపాధ్యాయులము గ్రామ పంచాయతీ సెక్రటరీలము వివిధ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వారి మీద ఇబ్బందులు పడుతున్నామని వారైతే చెప్తున్నటువంటి మాట మరి చూద్దాం మరి ఇప్పటికైతే సబితా ఇంద్రారెడ్డి గారు దీని విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోలేను ఏం చేయలేని పరిస్థితి ఉందని ఆమె చెప్పినటువంటి మాట కూడా వీరందరికీ తెలుసు కానీ వీరి యొక్క ఫైట్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది కెమెరా పర్సన్ పాస్టర్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు ధర్నా చౌక హైదరాబాద్